ജനഭേരി ന്യൂസ് പ്രതിനിധ്യം പ്രജലപക്ഷം. నమస్కారం. డిస్ప్యూట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ వైపు నుంచి తోతాపురి మ్యాంగో తోతాపురి మోడకాయలకు సంబంధించి రేట్ల విషయంలో చిత్తూరు జిల్లాలో జరుగుతున్న పరిస్థితులను అర్థం చేసుకుని రైతులకి అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్ అందరికీ కమ్యూనికేట్ చేద్దామని జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న హార్వెస్టింగ్ అంటే కోతలు కావచ్చు, దానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ వైపు నుంచి కావచ్చు ఎలాంటి సహకారం కావాలని కోరాలనుకుంటున్నాం. అది ఈ మీటింగ్ ద్వారా చెప్పాలనుకుంటున్నాం అందరికీ. సో మొదటిగా తోతాపురి మ్యాంగో విషయానికి వస్తే చిత్తూరు జిల్లాకు సంబంధించి మనకి చుట్టుపక్కల అన్నమయ్య తిరుపతి జిల్లాలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ క్రాప్ ఆల్రెడీ కోతలు జరిగిపోయాయి. సో మనకి అక్కడ నుంచి ఏదో క్రాప్ రావటమో లేకపోతే అక్కడ రేట్ మనల్ని మన రేట్ని అంటే చిత్తూరు జిల్లాలో ఉన్న రేట్ని ప్రభావితం చేసే అవకాశం చాలా తక్కువ. సెకండ్ పాయింట్, చుట్టుపక్కల పీలేరు కానీ సదుం కానీ అంటే క్లోజెస్ట్ ఏదైతే మనకు ఉన్నాయో అక్కడ కూడా ఆల్మోస్ట్ 80% క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనకంతా ఉండేది టువర్డ్స్ సౌత్ ఈ బంగారుపాలెం పూతలపట్టు ఐరాల ఇటువైపు ఈ మండలాల్లో ఇప్పుడు మేజర్గా క్రాప్ అండ్ ఈ సీజన్లో 20 ఏసెప్టిక్ యూనిట్స్ ఒక 6 క్యారింగ్ యూనిట్స్ పనిచేస్తున్నాయి అండ్ దే ఆర్ ఆల్ గోయింగ్ ఇన్ ఫుల్ కెపాసిటీ అంటే ఫుల్ కెపాసిటీలో పనిచేస్తున్నాయి యాజ్ యూజువల్గా. అండ్ ఒక 9 తిరుపతి డిస్టిక్లో కూడా పనిచేస్తున్నాయి. నేను తిరుపతి డిస్టిక్తో కూడా మాట్లాడి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సో మన మీటింగ్ తర్వాత తిరుపతి కలెక్టర్ గారు కూడా ఇలాంటి అనౌన్స్మెంట్ అక్కడ కూడా ఇవాళ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఈ చిత్తూరు సరౌండింగ్ మండల్స్ పల్నాడు డివిజన్లో ఇప్పటికీ ఓన్లీ 45-50% మ్యాక్సిమం హార్వెస్టింగ్ జరిగింది.